తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్లోని కుతుబ్షాహీ సమాధిలో 13 దేశాల ప్రతినిధులకు విందిచ్చారు. ఈ కార్యక్రమంలో అమెరికా, ఇరాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మరియు ఫిన్లాండ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా ప్రకటన ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు మరియు తెలంగాణ ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్యమైన ఆందోళనలను వారికి వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితో ప్రభుత్వంలో పారదర్శకత, సమానత్వానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పారు. 6 హామీలను అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం కూడా అభివృద్దికి సమాన ప్రాధాన్యమిస్తోందని, యువత సంక్షేమం, పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అన్వేషించి తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని సంబంధిత దేశాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుందని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని వివిధ దేశాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.